आंध्र प्रदेश में निरपेद सोंत इंटिकालनु साकारं चेसे दिशगा जगनन्न प्रभुत्वं मुंदडुगु वेस्तुंदनि सालूरी एम्मेल्ये पिडिक राजन्न द्वारा अन्नारु। ओकेसारी 30.76 लक्षल मंदि अर्हुलैन निरपेदलकु इळ्ल पट्टालु पंपिणी चेसिन प्रभुत्वं इप्पुडु वाटि निर्माण पनुलनु कूडा श्रीकारं चुट्टिंदन्नारु। ई संदर्भंगा जगनन्न कालनीलु इळ्ल निर्माण पुरोगतिपै सालूरु पट्टण मुनिसिपल कार्यालयंलो निर्वहिंचिन समीक्षा समावेशंलो पाल्गोन्नारु। జగనన్న పేరుతో నిర్మిస్తున్న ఈ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఈ రోజు సాలూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజనదర ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జే వెంకట్రావు, సాలూరు మండలం తహసీల్దార్ కె శ్రీనివాసరావు, సాలూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, సాలూరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ పాల్గొన్నారు। అనంతరం ముందుగా హౌసింగ్ అధికారులతో మరియు ఎంపీడీఓ తహసీల్దార్ అధికారులతో విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది। అనంతరం ఎమ్మెల్యే రాజనదర్ మాట్లాడుతూ నవరత్నాల్లో ఒక రత్నమైన ఇళ్ల పట్టాల పంపిణీ అని, అందులో భాగంగానే ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేపడుతుంది, ఒక ముఖ్యమంత్రికే చెల్లిందని తెలియజేశారు। నిరుపేద అయినటువంటి ఎవరైనా మాకు సొంత ఇల్లు లేదు అనుకుండా ఉండకూడదనే సంకల్పంతో ఈ మహోన్నతమైన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు। अमेंट बस्ता सिमेंट अलाबरकायू फोटो మొదలుపెట్టినటువంటి ఒక ప్రోగ్రామ్ సార్, మన హౌసింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున 1వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖున ఇళ్ల తక్క నిర్మాణాలు చేపట్టడానికి శంకుస్థాపన చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం। దీనికి సుమారు మనకి 5 బాధలు బాధ్యతలు గురించి కూడా చెప్పాలండి। ఇవన్నీ చెప్పారు ఆటోమేటిక్ వాళ్ళకు కూడా ఆలోచన వస్తుందండి। చైర్మన్ వైస్ చైర్పర్సన్ అందరూ కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి। మనం ప్రభుత్వం కడితే లేట్ అవుతుంది, ఎందుకంటే అన్ని కట్టాలి కాబట్టి ఉన్నధికారులు తక్కువ ఎవరికి ఇన్ఛార్జ్ చేస్తారు హౌసింగ్ అధికారులు అక్కడ కూడా ఇన్ఛార్జ్ చేస్తారు హౌసింగ్ అధికారులు మిగతా అధికారులు పర్యవేక్షణ చేస్తారు తప్ప కమిషనర్ గారు కానీ తహసీల్దార్ కానీ మిగతా అధికారులు పర్యవేక్షణ ఆరోగ్యమే ఉంటుంది। పనులు లేకుండా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ పట్టమండలి పరిపాలించినట్టుకుంటుంది వేగవంతంగా వీళ్ళ నిర్మాణానికి అవకాశం ఉంటుంది కాబట్టి భవనాలు కట్టడం అన్ని డిపార్ట్మెంట్కి తెలిసింది అలాగే ఆర్ అండ్ బి వారికి తెలుసు కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ఇంజనీర్లు అందరూ ఉన్నారు అక్కడ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయవచ్చిన బాధ్యత ఉంది। జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా కూడా ఆలోచిస్తే ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళి తీసుకెళ్తే బాగుంటుంది। మిగతా అధికారులు అయితే గోపురం నుంచి అతను టెక్నికల్ వీళ్ళిద్దరికి కొద్ది ఇబ్బంది అవుతుంది, వీళ్ళైతే టెక్నికల్గా కూడా తీసుకెళ్ళి ఇంజనీరింగ్ అనేసరికి ఆ విధంగా చేస్తే ఆ విధంగా కూడా మనం త్వరితగతంగా పూర్తి